అయితే మనం శాస్త్రి గారిని గొప్పతనాన్ని తలుచుకుంటూ వారిని పొగుడుకుంటూ మాట్లాడుకుంటున్నాం. అయితే ఒక జర్నీ చేస్తున్నప్పుడు ఒక క్రియేటివ్ జాబ్లో చిన్న చిన్న డిఫరెన్సెస్ కూడా ఉంటాయి. స్పర్ధయా వర్ధతే విద్య అన్నట్టుగా అవుట్కమ్ కూడా బాగుంటుంది అనుకోండి, అలాంటి సందర్భం అంటే శాస్త్రి గారు మీరు ట్యూన్ ఇచ్చిన తర్వాత ఆ సందర్భానికి శాస్త్రి గారు పాట ఇచ్చిన తర్వాత ఇది కాదు అని మీరు ఇంకేదైనా కావాలి లేకపోతే ఇదే బాగుంటుందని ఆయన చెప్పిన సందర్భం లేకపోతే ఒక చిన్నటువంటి పాటి ఏమైనా ఆర్గ్యుమెంట్ డిఫరెన్సెస్ అలాంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఏమండి మహానుభావుడైన అసలు ఆయనకి పాటే ప్రపంచం, పాడుకోవటమే ప్రపంచం, పాటలో లిరిక్ని పొదిగేయటమే ప్రపంచం. ఆయన దగ్గర డిఫరెన్స్లు ఎందుకు వస్తాయండి? ఆ పదమే రాదు, ఆ పదమే రాదు, ఆ పదమే లేదు. ఇంతవరకు ఆయన చేత నేను ఏ పాటలు అయితే రాయించుకున్నానో ప్రతి దాంట్లోనూ కూడా నేను ఆశ్చర్యపోవడమే తప్ప నేను ఇదేంటిది అనుకున్న పదాలు అనుకున్నటువంటిది ఏమాత్రమూ లేదండి. అంటే అండి మీరు ఎక్స్పెక్ట్ చేసింది కాకుండా ఇదేమిటి ఇలా ఇచ్చారనుకున్న సందర్భమే లేదు. మరి లేకపోతే ఎందుకు అంత రేంజ్కి ఆయన వెళ్ళిపోతాడు? ఎందుకు ఇన్ని వేల సంవత్సరం ఇన్ని సంవత్సరాల నుంచి అండి ఆల్మోస్ట్ ఆయన ఒక నాకు తెలిసి ఒక 40-50 ఏళ్ళ నుంచి రాస్తున్నాడు. ఆయన 50 ఏళ్ళ నుంచి ఎలా రాస్తూ ఉంటాడండి? ఇప్పటి వరకు ఎన్ని వేల పాటలు రాశాడు ఆయన. ఆయన బుక్ చేస్తే ఇంత బండిల్ తయారవుద్దండి. అలాంటి మహానుభావుడు. అందుకనే మీకు ఇందాక ప్రతివాడికి ఒక పేజీ ఉంటుందండి రాయడానికి, అంతే ఉంటుంది మ్యాటర్. గొప్ప ఇది చేశాడు, గొప్ప అది చేశాడు, కానీ ఈయన రాసింది రాయాలి అని అంటే మాత్రం పుస్తకాలు సరిపోవండి. అది అతని గొప్పతనం. అది కానీ చాలా గొప్ప విషయం సార్, ఒక దర్శకుడు 20-25 సినిమాలు రాయించుకుని ఒక సందర్భంలో కూడా అస్సలు ఎప్పుడు ఒక్క సందర్భంలో కూడా ఆయన దగ్గర నుంచి ప్రతికూలత అనేది కానీ లేదా ఇది బాగోలేదన్నది కానీ ఏదైనా ఎక్కడైనా కనుకున్నట్టయితే గురుగారు ఏదైనా కొంచెం ఈ రెండు లైన్లు ఏదైనా మారుద్దాం అంటారా అంటే తప్పకుండా అనేవాడు. ఆయన మిత్రమా చూడండి ఇప్పుడు అనేవాడు. అదొక ఛాలెంజ్గా తీసుకుని కూర్చొని రాసేసేవాడు అంతే ఆయన. ఆ స్పిరిట్ వేరండి, ఆ స్పిరిట్ సార్. ఆయనకి పాట తప్ప వేరే ప్రపంచం, వేరే ప్రపంచం తెలియదు, ప్రపంచం ఏం లేదు ఆయనకి. చాలా బాగుంది సార్. అంటే ఎంత ఎదిగేవని చెప్పేసి తెలియనటువంటి ఒక అమాయకుడు ఆయన. పాటలు తప్ప మరో ప్రపంచమే రాని అమాయకుడు అండి. అంటే చేతగాని అమాయకుడు అంతే. ఆయన రాదండి ఆయనకి వేరే, పాటిస్తే మాత్రం రాసేస్తాడు. అది మిగతా విషయాలు అన్నింటిలోనే చిన్నపిల్లాడే, చాలా చిన్నపిల్లాడుగా ఉంటాడండి. వేరే అబ్బాయి నన్ను అక్కడికి తీసుకెళ్తావా, ఇక్కడ ఇది కొని పెడతావా, లేకపోతే నన్ను ఒక్కసారి చూపించవచ్చు కదా అంటే చిన్నపిల్లలు అడుగుతారు కదా. అంత మీరు అన్నది చాలా అక్షర సత్యండి. మీ జర్నీ అలాంటిది, నాకు కూడా అనుభవాలు ఉన్నాయి కాబట్టి మీరు చెప్పే ప్రతి మాటతో నేను కోరిలేట్ చేసుకున్నాను. ఆయన పాట అంటే మనం ఇంకా ఆ సందర్భం ఇంకా రాలేదు కానీ చిలక ఏ తోడలేక పాట రాసినప్పుడు అండి అసలు నేను ఎంత మురిసిపోయాను అని అంటేనండి, మురిసిపోయి అసలు ఏంటిది ఇంత లోతుగా నాకు ఇంత సినిమా కనబడిపోతుందా, నా కథను మొత్తం ఈయన ఒక పాటలో చెప్పేశాడు ఆయన ఇంత అందంగా తట్టుకోలేక నేను ఆయన కోసం ఒక మంచి టేప్ రికార్డర్ ఒకటి, దాని ప్లేయర్ ఒకటి, ఇవన్నీ కొనేసి పట్టుకెళ్ళిపోయానండి. పట్టుకెళ్ళిపోయి మీరు ఇది ఇక్కడ ఉంచండి అలాగని. ఎందుకండి ఇవన్నీ అంటాడు ఆయన అమాయకత్వంతో. ఉంచండి సార్, మనం ఎప్పుడైనా పాటలు వినాలంటే వినడం కోసం ఉంటాయి ఇవన్నీ, ఉంచండి చెప్తాను. నాకు అసలు ఏం పాట సార్ అది, ఏం పాట ఇంకంతకన్నా గొప్ప పాట ఇంకేముంటుంది చెప్పండి, మామూలుగా రాయలేదు. నేను ఇంక దానికి ఏమిచ్చుకుంటాను, ఇందులో ఏది ఇచ్చినా సరిపోదు, ఇది ఇలాంటి కొన్ని లక్షలు కొన్ని మీ ముందు పెట్టినప్పుడు కూడా సరిపోదు సార్ అక్షరాల ముందు అని చెప్పడం జరిగిందండి. నిజం సార్, అక్షర లక్షలు ఇవ్వదగిన పాట. మీ సినిమా మొత్తాన్ని 3.5-4 నిమిషాల ఆ పాటలో చెప్పేశాడు అండి, మొత్తం ఫిలాసఫీ అంతా చెప్పేశాడు, జీవిత సత్యాన్ని చెప్పేశాడు ఆయన. వైఫ్ అంటే ఏంటి, హస్బెండ్ అంటే ఏంటి, అసలు ఎలా ఉండాలి, ఎందుకు ఉండాలి, ఏముంటుంది, తీరం వదిలి వెళ్ళిపోయిన తర్వాత తీరం దాటదే అని చెప్పి రాస్తాడండి అందులో ఆయన మహానుభావుడు. ఎంత అద్భుతమైన పాట అండి అది, మహా అద్భుతం అసలు. అమ్మో అది ఒకసారి చూస్తేనే తప్ప నేను మైమరిచిపోయి లోపలికి వెళ్ళిపోతున్నా. చిలక ఏ తోడు లేక ఎటే పమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
మంగళసూత్రం మంగడి సరుక కొనగలవా చేయజారాక లాభం ఎంతో చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక. అసలు ఆ ఒక్క చరణాలు కూడా చాలా అండి. బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే, వెలుగుల్నే వెలివేసే కలలోనే జీవించావే. ఈ లైన్ నేను ఒక్కడే రాయగా, వెలుగుల్ని వెలివేసే కలలోనే జీవించాలి. అమృతమే చెల్లించి ఆ విలువతో హలాహలం పొందావే అతి తెలివితో. కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనవే చిలక. ఈ కాసుల జడిలో నిరుపేద అవడం అనేది అసలు అదే అందుకే చెప్పాను నిందాక మనకి పిక్చరైజేషన్ కూడా ఇచ్చే సాంగ్స్ రాస్తాడు ఆయన అలాగని చెప్పి. అంతే కదా మనం షార్ట్ హాయిగా వింటూ ఉంటే కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనవే అది చూపెట్టాలండి. చూసారు అది చూపించేలా చేశాడు ఆయన. అంతే కదా, దట్ ఈస్ హిస్ స్పెషాలిటీ. బా మీ పని కరెక్టే, ఆ ఒక షార్ట్ మీకు డిఫైన్ చేస్తుంది కదా. అది అసలు ఎంత అలాంటివి చాలా ఉన్నాయండి అందులో. రెండో చరణం కూడా అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో, మమకారం విలువెంతో మరిచావా సిరిమైకల్లో, ఆనందం కొనలేని ధనరాశితో అనాథగా మిగిలావే అమవాసలు. అక్కడ కూడా మీరు చూపిస్తారు అమ్మ మొత్తం డబ్బులు ఉంటాయి, అమ్మాయి ఒక్కరితే ఉంటుంది ఉంటుంది అనాథలాగా. అవును చుట్టూ అంటే ఇంతటి చీకటిలో అమావాస్య రోజు నాడు నువ్వు చూడు ఎలా తయారయ్యావో అని చెప్పి చెప్పడం ఉంది చూడండి. సిరిమైకల్లో అనాథలా మిగిలిపోయావు. అసలు లాస్ట్ లైన్ కూడా మీకు తీరా కను తెరిచాక తీరం కనబడదే ఇంకా చిలక. సాధారణంగా ఏ పాటకైనా ఇప్పటికీ కూడానండి ఒక రెండు రోజులు అలాగా పడుద్ది మ్యాక్సిమం రెండు రోజులు, కానీ ఈ పాటకే కనీసం 4 రోజులు 5 రోజులు పడిందండి. ఎందుకంటే ఎడారి అంటే ఎడారి లాంటి ప్లేస్లోకి వెళ్ళాలండి, దానికోసం ప్రత్యేకంగా 4 షాట్లు అవి వాటి కోసం అక్కడ దాకా వెళ్ళడం. తర్వాత బొంబాయి వెళ్ళి అక్కడ అమ్మాయి నడిచి వస్తూ ఉంటే పక్షులన్నీ ఎగరడం ఉంది చూడండి ఆ షాట్. ఇది అయిపోయిన తర్వాత బొంబాయిలోనే ఒక చిన్న పడవ లాంటివి తీసుకురండి, ఆ షాట్ పెట్టుకుంటే వాటర్ తప్ప ఇంకేమీ కనపడకుండా, అంటే ఎక్కడ నీకేది ఎక్కడ తీరం నీకు ఇంకా కనపడదే ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు చేసిన పని అలాంటిది అని చెప్పి చెప్పడం, ఆ చెప్పడం కోసం అలాగని చెప్పి. అంటే ఇదంతా కూడా బికాస్ ఆఫ్ హిజ్ రైటింగ్ అండి. అదే మీకు 2 రోజులు కాస్ట్ ఆఫ్ షూటింగ్ పెంచారు శాస్త్రి గారు, పెంచడం కాదు ఒక అద్భుతాన్ని ఇచ్చారండి. అది ఆయన లిరిక్ మిమ్మల్ని అంత ఇన్స్పైర్ చేసింది అని చెప్పడం మహా అద్భుతం గారండి. అంత ఇన్స్పైర్ చేసింది కాబట్టి ఇవాళ ఆ పాట అలా నిలబడిందండి. ఏంటంటే వైవాడ దయవల్ల ఈ రోజు కూడా ఏంటంటే ఈ పాట గురించి చర్చించుకోవడం, అంతే ఆ పాట గురించి చెప్పడం, దానికి స్టేట్ అవార్డు రావడం. ఇదిగో ఆయన నందుల్లో ఒకటి ఆ చిలక గోరింకదేగా, అది మీ సినిమాదే. అయితే ఆయన గొప్పతనం ఏంటంటే సార్, డబ్బు వెనకాల పరిగెట్టే ఎవరికైనా ఏ సందర్భంలోనైనా ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా సరే అన్వయించుకోదగ్గ పాట. అవునండి, ఇప్పుడు మీరు ఇచ్చిన సందర్భానికి ఆయన రాసిన పాట నిజంగా మెటీరియలిస్టిక్ నీడ్స్ వెంట పరిగెత్తే. చూసారా ఇప్పుడు ఈ పాటలో నిజంగా ఏ కంటెంట్ ఉందో నా లైఫ్లో కూడా అదే కంటెంట్ ఉందండి. కారణం ఇందాక వచ్చినప్పుడు మీరే అడిగారు ఏంటంటే ఇంకా మీరు ఇన్ని సంవత్సరాలైనా ఇంకా అలాగే. ఇప్పుడు మళ్ళీ అడుగుతా మిమ్మల్ని, అయ్యో ప్రేక్షకుల కోసం ఎలా సార్ ఈ సౌందర్య రహస్యం, ఎలా ఈ సంతూర్ డాడీ పొజిషన్ ఇన్నాళ్ళ నుంచి ఎలా మీరు మెయింటైన్ చేస్తున్నారు? అది కాదు సార్, ఇప్పుడే మీకు చెప్తూ ఉన్నాను అదే విషయాన్ని. ఈ చిలకాయ తోడు లేక ఎటేపమ్మ ఒంటరి నడక అనే పదవ లోపలండి ఒకసారి మనం కనుక ఆలోచిస్తే ప్రతి చిలక కూడా తోడు లేకుండానే వస్తుందండి తల్లి కడుపులోంచి, ఒంటరిగానే వస్తుంది. ఆ తర్వాత ఇంకా ఎన్ని కార్యక్రమాలన్నా జరగవచ్చండి, జంట కట్టవచ్చు, పిల్లలు పుట్టవచ్చు, జీవితం ఏదైనా గడవచ్చండి, బట్ చివరికి వెళ్ళేటప్పటికి ఒంటరిగానే వెళ్ళిపోద్ది. సో వచ్చి వెళ్ళిపోయిన మధ్యలో ఉన్నది మిథ్యే కదా, ఇది మిథ్యా అని చెప్ప కనుక తెలుసుకోగలిగితేనండి ఇక మనకి మిగిలింది ఏంటి బ్యాలెన్స్ అని అంటే, అంటే మధ్యలోంచి మిథ్య తీసేస్తే మిగిలేది సంతోషం అండి, హ్యాపీనెస్, లాఫ్, ఇది ఒకటి నిరంతరం మిగిలిపోద్ది మనకి. అంచేత ఎప్పుడు నవ్వుతూ ఉండాలి అని అంటే మాత్రం ఈ మిథ్య గురించి చిన్న విషయం తెలుసుకుంటే చాలండి. ఇంకా పెద్ద విషయం కూడా అక్కర్లేదండి, చిన్న విషయం.
అందుకని వస్తాం వెళ్తాం ఈ మధ్య చిన్న డ్రామా కదా కానీ డు యువర్ డ్రామా ఫినిష్ సో ఇదన్నమాట మీ సౌందర్య రహస్యం అంటే అందరికీ తెలిసిన విషయాలే సార్ మీ నిజానికి అందరికీ తెలిసిన విషయాలే కానీ మీరు మీలాంటి కొద్ది మంది మాత్రమే బహుశా ఆచరణలో పెట్టి ఆ స్థితప్రజ్ఞత అనే దానికి కొంచెం నిర్వచనానికి దగ్గరగా వెళ్తూ ఉంటారేమో నేను ఎందుకంటే మిమ్మల్ని దాదాపు 20 ఏళ్ల క్రితం నేను అప్పుడే ఇండస్ట్రీకి వస్తున్న కొత్తలో మీ దగ్గరికి అవకాశం కోసం వచ్చాను అప్పుడు మీరు మంచి ఒక మరూన్ కలర్ డిజైన్ వేర్ షర్ట్ వేసుకుని అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు సార్ కోదండి పాండేసుకున్నారు సార్ నేను మిమ్మల్ని కలవడానికి బోల్సేపు వెయిట్ చేశాను సార్ కోదండి పాండి థియేటర్ ముందర చూడండి కాదండి ఇంత నాకన్నా ఇంకా ఎవరు అదృష్టవంతుడు ఉంటారండి ఇలాగ చెప్తూ ఉంటే మురిసిపోవడం తప్ప ఇంక నేను ఏది మరిచిపోగలను అన్ని మురిసిపోవడమే తప్ప అందుకే నేను కూడా మురిసిపోతున్నాను ఎందుకంటే అప్పుడు మీ పరిచయం కోసం మీ దర్శన భాగ్యం కోసం వెయిట్ చేసి వాళ్ళు నేను మిమ్మల్ని ఇలా ఇంటర్వ్యూ చేసే అవకాశం ఇచ్చిన భగవంతుడికి చాలా సంతోషం బాబాయ్ గారికి బాబాయ్కి